పోవయ్యా, నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనీసం సుఖపడేదాన్ని. ఏం సంతోషం ఇచ్చావని? నాకంతా తెలుసులేవయ్యా. ఏం తెలుసు నీకు? ఏయ్ వద్దు. ఏంటొద్దు? నీ పనేంటో అది మాత్రం చూడు. నేనేం చేస్తున్నానో దాంట్లో వేళ్లు పెట్టకు. ఏయ్, నా మీద చేసావంటే మర్యాదగా ఉండదు, చెప్తున్నా. సార్, తను నా పెళ్ళం సార్. పెళ్ళమైతే రోడ్డు మీద కొడతావా? ఏయ్ చెప్పవే. ఆయన మొగుడే సార్. మొగుడైతే ఇవన్నీ ఇంట్లో పెట్టుకో, వాళ్ళు రాళ్ళ కొడతాను. ఎక్కడికి వస్తున్నావు నువ్వు? సార్, ఇదిగోమా. ఏయ్ ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నా చెప్పనా? ఎక్కడున్నారా? ఏం చేయదు, వదిలేండి. అన్నా అయిపోయిందన్నా. సరే బయలుదేరండి. అలాగే.
ఇదిగో చెప్పేది వినవయ్యా, నా వల్ల అయితే నేను చేస్తాను కదా, ఎందుకు ఇంతసేపు నీతో? సార్ ఒక్క నిమిషం ఆగు. ఓ అంతా చేయి దాటిపోయింది. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను అదేంటో ఇక్కడ ఎక్కడా ప్లేస్ లేనట్టు నువ్వు తీసుకెళ్లిపోయి అక్కడ చేయాలా? అదంతా సరే గాని వాడు చచ్చింది వంతెన అవతల కదా, ఆ వంతెన దాటితే మన స్టేషన్లోకి రాదు. C4 స్టేషన్ శేషు అని. అయ్యయ్యో వాడు పెద్ద, వాడితో ఎవడు మాట్లాడాలన్నా భయమే. ఇంకెవరైనా పర్వాలేదు, త్వరలో ఏసీపీ కాబోతున్నాడు. ఆహా కుదరదంటే కుదరదు, వీలుంటే మాట్లాడండి, మొహం పగల కొట్టేస్తాడు. తీసుకుందామా ప్లీజ్? రెడీనా? రెడీ. నేను ఈ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర. అదే సార్ హాస్పిటల్ కి. నువ్వు చెప్పోయా? లేదు సార్ ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం. నువ్వు బయట చేరా, నువ్వు చెప్పోయా? ఏం లేదు సార్ ఈ హాస్పిటల్ కి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవడానికి వచ్చాను, మీరు వస్తే ఇచ్చేస్తారు సార్. ఇంకేం లేదు సార్, ఉంటాను సార్. ఓకే నేను వస్తాను. రే ఇప్పుడు చూసుకుందావరా. ఎవరైనా అక్కడ పట్టేసింది ఇక్కడ పట్టేసింది అని చెప్పి అప్పుడు చెప్తా. ఆడవే నన్ను కాపాడు, నన్ను కొడుతున్నాడు. ఉండ్రా మీ అమ్మ వస్తుంది, ఉండ్రా. అమ్మతల్లి రండియ్యా రండి. ఇంకే చెప్పదు. ఆగండి ఆగండి ఆగండి, ఇదిగో చూడు మీ డాక్టర్ పిలవబోయా, పిలవమని చెప్తున్నా. డాక్టర్ ని బయటికి రమ్మన్రా, ఏదైనా ఆయనతోనే తెలుసుకుంటాను. మాట్లాడతారా కొన్ని మాట్లాడతారా బయటికి మీ డాక్టర్ ని? సైలెంట్ గా ఉండండి. మేమెందుకు సైలెంట్ ఉండాలి, మేమెందుకు సైలెంట్ ఉండాలి? ముందు ఆయన బయటకు రమ్మని చెప్పి ఆయనతోనే మాట్లాడతారు. ఇన్స్పెక్టర్ ఉన్నారు, కాసేపు సైలెంట్ గా ఉండండి. పోలీసు వాళ్ళు అంటే భయమా మాకు? మా పొలకాయ ఎలాగో వాళ్ళు తగ్గుతారు కానీ ఇక్కడే మాతో పాటు ఉండు. 17 చోట్ల పొడి చేశారు, ఆ తర్వాత అక్కడే కాల్ చేశారు. మేబీ పెట్రోల్ ఆర్ సంథింగ్. ఆఖరి క్షణాల్లో చాలా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మిగతావన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చేస్తాయి. ఈ రోజు సాయంత్రం లేక రేపొద్దున వచ్చి తీసుకుంటాను. సార్ నేను ఆ రిపోర్ట్స్ రేపొద్దున కూడా తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. నాకు ఆ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాను. రాత్రి అంతా నైట్ డ్యూటీ చేశాను సార్, చాలా టైర్డ్ గా ఉంది. సార్ చనిపోయింది పోలీస్ ఆఫీసర్ సార్, దయచేసి అర్థం చేసుకోండి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నైట్ అంతా డ్యూటీ చేసి ఇప్పుడే ఆఫ్ తీసుకున్నాను, బాగా టైర్డ్ గా ఉంది, వెళ్లి పడుకోవాలి. ఇలాంటి టైంలో వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏంటి అరుస్తున్నారు, వెళ్ళి చూడబోయా. సరే సార్. చూడబోయా గంట తర్వాత వెళ్లి పడుకోవచ్చు, చెప్పండి. అతని ఛాతి మీద 2 ఇంచ్ డీప్ గా కత్తిపోటు. రేయ్ కొట్టండి రా.
సారీ డాక్టర్, ఇప్పుడు చెప్పండి. సార్ అంతా ఇక్కడే జరిగింది సార్. మందు బాటిల్, సిగరెట్ పీకులు అన్ని ఇక్కడే. సార్ పడిపోతారని. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్ లో ఉన్నాయి సార్. కార్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది సార్. వెళ్ళి తీసుకురామంటారా సార్? లేదు పర్లేదు, కార్ లో భద్రంగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ముగ్గురు కలిసి చేసినట్టుంది సార్. అది మన ఎవిడెన్స్ తో మ్యాచ్ అవుతుంది సార్. అలాగా? ఎస్ సార్. మరి బాటిల్ వేసినాడు? అయితే నలుగురు సార్. బాటిల్ కొనుక్కొచ్చినాడు? సారీ సార్, సారీ సార్, ఐదుగురు సార్. మీ రీసెర్చ్ లో ఇంకేమైనా కనిపెట్టారా? ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను సార్. కనిపెడితే నాకు చెప్తారా? తప్పకుండా సార్. చూసింది ఎవరు? ఇక్కడే ఉన్నారు సార్. చూసింది నువ్వేనా? అవును సార్, నేనే సార్ చూసా. పొద్దున పనికి పోతుంటే దూరం ఏదో కలతనట్టు చూసా. ఒకటే కంపు సార్, అందుకే పోలీసులు చెప్పాను సార్. అంతే సార్, నాకు తెలిసింది అంతే సార్. నువ్వు బైక్ ఎక్కడుంది సార్? అక్కడే సార్ పడుంది. పడేసిందా, పార్క్ చేసిందా? సైడ్ స్టాండ్ వేసి నిలబెట్టే ఉంది సార్. బండి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఏంటి? మసూదన్ రావు సార్, ముందు మీరు వెళ్ళి చెప్పండి సార్. టీ షాప్ లో వేడిగా ఓ టీ తాగండి. ఓకే సార్. టీ తాగుతూ చెప్పండి సార్, ఊళ్ళో పాలు పోసేవాళ్ళు ఎవరు, పేపర్ వేసేవాళ్ళు ఎవరు, ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరు మొత్తం కనుకో సార్. చూసి జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాను సార్. పరిగెత్తు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు గారిని హతమార్చారు. దానికైన కారణం ఏంటో ఇంతవరకు ఎవరికీ తెలియదు. పోలీసు వాళ్ళు విచారిస్తున్నారు. పోలీసులకే రక్షణ లేకపోవడంతో ప్రజల మధ్య ఆందోళన నెలకొంది. ఆయన ముందు కత్తితో కొడిచి తర్వాత పెట్రోల్ తో కాల్చినట్టుగా సంఘటనా స్థలంలో ఉన్న అధికారులు తెలిపారు. ఊర్లో అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. ఒక బ్లాక్ మార్క్ కూడా లేదు. ఎవరిని అడిగినా చాలా మంచోడు అంటున్నారు సార్. డ్యూటీ లేదని ఇంట్లో పడుకున్న వ్యక్తి సార్ అతను. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట ఇలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. అందుకే ఎంక్వైరీ చేయలేదు. రెండు రోజులు టైమే ఉంది సార్, మొత్తం తెలుసుకుంటాను. చెప్పు మూర్తి. సార్ ఇక్కడ ఒక మిల్లు వాచ్మెన్ దగ్గర ఎంక్వైరీ చేశాను సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు వెళ్ళినట్టు చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ ఊరు వాళ్ళు అయితే కాదని చెప్తున్నాడు సార్. వాళ్ళెవరో ఎంక్వైరీ చేయండి. వాళ్ళని రమ్మను. ఎస్ సార్. రే సార్, సెంటర్ బుక్ పెట్టాడు. రండి. నమస్తే సార్. చెప్పండి. నా పిల్లం కనబట్టలేదు సార్. రోజు గొడవ పడుతూ ఉంటాం సార్. ఆ రోజు ఉన్నట్టుండి తాళి బొట్టు తీసేసి వెళ్ళిపోయింది సార్. ఖచ్చితంగా అక్రమ సంబంధం ఉంది సార్ తనకి. నీ పేరేంటి? ప్రైసిక. ప్రైసిక, ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్ స్టాండర్డ్. అమ్మ త్వరగా ఇంటికి వచ్చేస్తుంది, బయట వెయిట్ చేయి, డాడీని పంపిస్తాను. ఎన్ని రోజులైంది? నాలుగు రోజులు అవుతుంది సార్. ఎన్ని రోజులు ఏం చేస్తాం? ఎదుగుతూనే ఉన్నా సార్. ఖచ్చితంగా తనకు అక్రమ సంబంధం ఉంది సార్. రే, ఆడవాళ్ళ మీద నిందలేకు. కంప్లైంట్ రాసి చెల్లు, వెతకమని చెప్తాను. పో. అలాగే సార్. మూర్తి సార్, రోల్ కాల్కు రమ్మను. ఎస్ సార్. సార్ వైఫ్ మిస్సింగ్, అక్రమ సంబంధం అని రాసుకోమంటారా? వైఫ్ మిస్సింగ్ అని రాసుకో. అలాగే సార్. ఓ, రోల్ కాల్కి రండి. కోర్టు డ్యూటీకి ఎవరు వెళ్ళారు? మాణిక్యం సార్. ఏడుకోండి. ఎస్ సార్. తిన్నావా? తిన్నాను సార్. సెంట్రీ బుక్ లో ఎంట్రీ చేయకుండా వాకి టాకి తీయద్దని ఎన్నిసార్లు చెప్పాను? చేసేస్తాను సార్. చెయ్.
నిన్న హన్మకొండకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? నేనే సార్. నువ్వు మాత్రమే వెళ్ళావా? లేదు సార్, అది సిగ్గుగా లేదు. వైన్ షాపుల దగ్గర కేసులు పట్టడానికి. మూర్తి సార్, ఈ చైన్ స్నాచింగ్ కేసు ఏంటో ముందు చూడు. ఎస్ సార్. నేను ఎస్పీ ఆఫీస్ కు వెళ్తున్నాను, మోసెస్ అడిగి సూపర్వైజర్ ఫైల్ రెడీ చేయి. సరే సార్. మూర్తి సార్, వాడు రైటర్ రాలేదని చెప్తాడు. రైటర్ రాలేదే? అది ఆయనకి తెలుసు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆయనే చెప్పాడా? అవును బాబాయ్. ఫైల్ ఎక్కడ పెట్టి సచ్చానో, నా ప్రాణం తీస్తున్నా. బాబాయ్ బాబాయ్, ఫైలు మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే ఫైల్ వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఆయనే చెప్పాడా? నిజం బాబాయ్. అది నేను వెతకడానికి వెళ్తున్నప్పుడు చెప్పమన్నాడా? తమ్ముడు, ఇన్స్పెక్టర్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయి. అవునా? ఇంతసేపటి నుంచి ఏం వెతుకుతున్నారు? బండి తీయండి సార్. మూర్తి సార్, ఫైల్ రెడీగా ఉందా? వెతుకుతున్నాం సార్. సరే, నేను ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను, మీరు తీరిగ్గా వెతకండి. ఎస్ సార్. ఇదిగో ఫైల్ తీసుకో, అరకు ముందే తీసుకువెళ్ళి ఇవ్వు. వెళ్ళు, వెళ్ళి చేతిలో పెట్టుకో. ఎస్ఐ రాలేదని, అతను వెళ్లిన చోట అలా జరిగిపోయిందని అతని వైపు ఒకటే ఏడుపు సార్. ఎవరో హస్బెండ్ అండ్ వైఫ్ ఇటువైపు నుంచి వెళ్లారని చెప్పారు సార్. ఎవరో తెలియదు గాని ఖచ్చితంగా ఈ ఊరు అయితే కాదండి సార్. ఏయ్ మహి, ఏంటమ్మ తల్లి ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా అన్నయ్య తాక్కున్నారు, నేను కనిపెట్టాలి. అలాగా, మనం పట్టుకుందాం. అమ్ములు, నాన్న వెళ్ళి అమ్మని పట్టుకుంటాడు, నువ్వు లోపల అన్నీ ఉన్నాడేమో చూడు. సరేనా? ఏంటి నువ్వు పోలీసుని చూసి భయపడుతున్నావు? నేనేం భయపడట్లేదు. తాక్కున్నావా? అయినా కనిపెట్టేసావుగా. కనిపెట్టానని ఎవరు చెప్పారు? ఇంకా కనిపెట్టలేదు. కనిపెట్టినంత వరకు చాలే, కానీ నేను వెళ్తాను. ఏ, నేను కనిపెడితేనే నువ్వు అవుట్. ఇంకా కనిపెట్టలేదుగా, నువ్వు ఆగవే. పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం. పోలీసుడా, చేస్తున్నావు, దెబ్బలు తినబోతున్నావు. ముందు తప్పు చేయని, తర్వాత దెబ్బలు తింటా. అమ్మ ఎక్కడుందో కనిపెడదామా? ప్లీజ్ బుజమా, ప్లీజ్. డోంట్ వరీ, ఇంకో గేమ్ ఆడదాం, ఓకేనా? నో ప్రాబ్లం, మనం అందరం కలిసి ఇంకో గేమ్ ఆడదామా? ఆడదామా? ఓకేనా? మేము రెడీ, నువ్వు రెడీనా? ఏ గేమ్ ఏం వద్దు, ఇదిగోండి పిల్లల ముందు వద్దు చెప్పు. మహేష్ చూడరా, అమ్మ ఒప్పుకోవట్లేదు, ఇంకోసారి అడగరా? ప్లీజ్ ఇంకో గేమ్ ఆడదాం అని చెప్పరా? ప్లీజ్ బుజమా, ఏ ప్లీజ్, ఏ ప్లీజ్. నిన్ను చూసి ఖాకి చొక్కా సెలవడిగింది, డ్యూటీలో నీతో పోటీ పడలేనంది. నీనుద్దు అమృతమల్లే పనిచేస్తుంది, అణువణువున ఆనందాన్నే పంచిస్తుంది.
సంతోషం సంబరమవుతోంది. సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సవ్వడిగా సందడులే చేద్దామా. సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సవ్వడిగా సందడులే చేద్దామా. డ్యూటీలో నాతో పోటీ పడలేనందా, నా ముత్తు అమృతమల్లి పనిచేస్తుందా, అనుబనువున ఆనందాన్ని పంచేస్తుందా, సంతోషం చెప్పనా చూడకుంటే నిన్ను మరువే ఆడకుంటే ఈ ఆనందం ఈ సంతోషం ఉండే నా ఇంటే. నువ్వే కనబడకుంటే మన బంధం గడిపడకుంటే తీరా జన్మకు ఇంతటి వరము దొరకున ఇంతటి కంటే. నువ్వు నేను తోడు నీడై ఉంటే కష్టం సుఖము నేను నువ్వైతే సంతోషం సంబరమవుతోంది. సరదాగా గడిపేస్తూ ఒడిగా సర్పడిగా సందడి చేద్దామా. సయ్యా సై సై అంటూ సరదాగా గడిపేస్తూ ఒడిగా సర్పడిగా సందడి చేద్దామా. నేను చూసి కాకి చొక్క సెలవడిగింది డ్యూటీలో నాతో పోటీ ముద్దు అమృతమల్లే పనిచేస్తుంది అణువణువున ఆనందాన్నే పంచేస్తుంది సంతోషం సంబరమవుతోంది. సార్ చిన్న యాక్సిడెంట్ సార్, బండిలో వెళ్ళేటప్పుడు పడిపోయింది సార్, లీవ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. చెప్పు. తిన్నావా? ఇందాక ఫోన్ ఎందుకు తీయలేదు? ఎక్కడో పెట్టేశాను, సైలెంట్ లో పడిపోయినట్టుంది. సరే, తిన్నాక మీ అమ్మా నాన్నకు విష్ చే. ఎందుకు? ఇవాళ వాళ్ళ పెళ్లి రోజు. నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. సరే చేస్తాలే. నాన్నగారికి విష్ చేయకపోయినా పర్వాలేదు, అమ్మతో అయినా మాట్లాడు. ఒక కేసు పని మీద వచ్చాను, అయ్యాక ఫోన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కూర్చోండి తమ్ముడు. రెండు టీ. అలాగే సార్. మన ఎస్ఐ సుబ్బరాజు కేసు ఉంది కదా సార్, నాకు ఆ మర్డర్ లో కొన్ని అనుమానాలున్నాయి, దాని గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి మిమ్మల్ని రమ్మన్నాను. ఆ కేసులో మూడు విషయాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. నంబర్ వన్, తనకు అఫీషియల్ గాను ఫ్యామిలీ పరంగాను ఏ థ్రెట్స్ లేవు. నంబర్ టూ, ఇది పక్క ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. నంబర్ త్రీ, సుబ్బరాజుకి ఆ రోజు ఆఫ్, అక్కడికి వెళ్లాల్సిన వ్యక్తి కనకరాజు, కాబట్టి అతన్ని చంపాల్సిన వాళ్ళు సుబ్బరాజుని చంపారేమో. నాకు కనకరాజు డీటెయిల్స్ ఇస్తే కేసుని ప్రొసీడ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదంతా ఓకే సార్, అయినా మీరు ఎవరిని అడిగి నా స్టేషన్ లోకి వచ్చి రికార్డ్స్ అన్ని చూశారు? మీకు ఎవరిచ్చారు ఆ రైట్స్? లేదు సార్, మిమ్మల్ని రీచ్ అవడానికి ట్రై చేశాను కానీ మీ ఫోన్ దొరకలేదు. సరేలే సార్,
ఇప్పుడు రావాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసే వచ్చారు కదా, మరి అప్పుడేమైంది సార్ ఈ ఆలోచన? సరే సార్, సారీ సార్, అదేదో తెలియకుండా. ఆగండి ఆగండి, అసలు వేణయిపోయి వాడేశారు, వాడేపోయి వేణేశారు అని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ లో మాట్లాడతారేంటి? ఇదేమన్నా ఆశామాషి అనుకుంటున్నారా? ముందు ఎంక్వైరీ కరెక్ట్ గా చేయండి సార్. మీరు చెప్పేది చూస్తుంటే ఆ రోజు కాకి బట్టలు వేసుకుని ఒక గురక వచ్చినా ఇలాగే చేసి ఉండేవాళ్ళేమో. పని చూసుకోండి సార్. సార్, ఆయన మీ స్టేషన్ ఎస్ఐ సార్, మీరే కోఆపరేట్. అదే నేను కూడా చెప్తున్నాను మీకు, కందకలేని దొరత కత్తిపేటకి ఎందుకు? ఎవరైనా ఈ ఎంక్వైరీకి డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవడానికి మమ్మల్ని టార్చర్ పెట్టడం. థ్యాంక్ యూ. హలో, రేపు నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మాకు అలాగే కాల్తదే. స్టేషన్ లోకి ఎందుకు వచ్చావురా అని అడుగుతుంటే దానికి సమాధానం లేదు, నువ్వు అడిగితే నేను చెప్పారా? ఏంటి లేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇంకా ఆర్డర్ రాలేదు శేషు, అది వస్తేనే నువ్వు ఏసీపీ. నీ మీద ఇలాగే కంప్లైంట్లు వస్తూ ఉంటే నీ ప్రమోషన్ రాకపోవడానికి ఇదే కారణం కావచ్చు. సార్, ప్రమోషన్ కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎంతైనా తప్పు చేసి ఉండొచ్చు, డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని ఎలా కొడతారు? సార్, నేను అడుగుతున్న దానికి అతను కోఆపరేట్ చేయలేదు. ఏం రీజన్ ఉందని ఏం చెప్తున్నారు అసలు? సార్, నన్ను చెప్పనిస్తారా లేదా చెప్పండి. సార్, కనకరాజును కాపాడడం కోసం సుబ్బరాజు తన ప్రాణాలను త్యాగం చేశాడు, మీరే చూడండి సార్. నాకు అతనికి పర్సనల్ గొడవలు ఏం లేవు సార్, 100% అతని కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు సార్. పోలీసు వాడిని కొట్టానని మీరు పిలిచి అడుగుతున్నారే, అతని వల్ల ఓ పోలీసు వాడి భార్య విధవరాలైంది, తనకేం సమాధానం చెప్తారు సార్? డ్యూటీలో ఉన్నప్పుడే మీ ఆయన చనిపోయాడు, అంత్యక్రియలకు డబ్బులు మిగిలాయంటారా? పోలీసుడి మీద చేపడితే ఏం జరుగుతుందో చూపించాలి. ఈ కేసుకి సంబంధించి ఎవరిని వదల ప్రమోషన్ కోసం నేను ఎప్పుడు పనిచేయను సార్. ఏయ్, ఇక్కడేం చేస్తున్నావే? నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, నిన్ను వచ్చి బస్ ఎక్కించాలా? ఏయ్, వాడు అన్ని విషయాలు కలుగుతున్నాడు, మర్యాదగా బయలుదేరు, లేదా నిన్ను నీ కొడుకుని ఇద్దరిని కలిపి నరికేసి పోతాను. చెప్పేది నీకు కాదు. ఎక్కడ్రా వాళ్ళు? గట్టిగా తగిలిందా? Yes, I'm all right, sir. ఇక్కడేం చేస్తున్నావు సార్? మీరు వెళ్ళిపోండి సార్, నేను కూరగాయలు కొంటున్న అటాక్ చేసి వాళ్ళు రాగానే అటాక్ చేసి పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోండి సార్. వెళ్ళండి సార్. సరే, నేను పరిగెడుతుంటాను, పట్టుకుంటే చెప్తారా? చెప్తా సార్, ముందు మీరు వెళ్ళండి. What is that?
డబ్బు కోసం పోలీసు ఎలా చంపేస్తారా? కొంచెం కూడా దయ లేకుండా పోలీసు తగలబెట్టి సారీయా. సార్ సార్ చెప్పేస్తాను సార్, నిజం మొత్తం చెప్పేస్తాను సార్. సార్ సార్ నిజం చెప్పేస్తానని వదిలేయండి సార్. నిన్ను వదిలేంత పెద్ద మనసు లేదురా సార్. ఎవరో చెప్పేస్తాను సార్, ఇదంతా నన్ను కాపాడుకోవడానికే సార్. చెప్తే నన్ను చంపేస్తారు సార్. ఇప్పుడు చేస్తావా? నాలుగు రోజుల తర్వాత నీకేమైనా సెక్యూరిటీ కావాలరా? చెప్పురా సార్. పెద్ద ఆయనే సార్, మార్కెట్, ట్రావెల్స్, గ్రానైట్, టింబర్ డిపో, రియల్ ఎస్టేట్ అని ఎన్నో బిజినెస్ చేస్తున్నాడు సార్. గవర్నమెంట్ లో ఎవరే నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆయన్ని కన్సల్ట్ చేయకుండా చేయరు సార్. అదే కాదు సార్, వాళ్ళూరులో ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లరు. వాళ్ళూరులో ఆయనే పోలీస్ స్టేషన్, ఆయనే కోర్టు. అంత పరపతుంది. కూర్చోండి కూర్చోండి. ఏమంటారు, ఈసారి కూడా పదవి చంద్రశేఖర్కే ఇద్దాం, వాడే కరెక్ట్. ఇదిగో చంద్రశేఖర్, పదవిలోకి రావడం ముఖ్యం కాదు, నీ గురించి నాకేదన్నా తేడాగా వినిపించిందో అప్పుడు జరిగేదే వేరు. మోహన్ రావు పెద్దానికి చుట్టం అవుతాడు, పైగా రైట్ హ్యాండ్. నేను కోర్టులో చూసుకుంటా. కోర్టులో చూసుకుంటారా? సరే సరే. మావయ్య అది అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్, కోర్టుకు పోతాను అని. కోర్టుకు పోతావా? ఊరికి లేదు. వాడు చెప్పినట్టు తినాలా? ఏందే అలాగే తినేసి పో. పెద్ద ఆయనకు ఒకే ఒక కూతురు సార్. తల్లి లేని కూతురు ఆశపడిందన్న ఒకే ఒక కారణం వల్ల తన ఆస్తి అంతస్తు చూడకుండా తను ప్రేమించిన ఎస్ఐ కనకరాజుకు వచ్చి పెళ్లి చేశాడు సార్. కానీ ఆ అమ్మాయికి ఆ లైఫ్ సెట్ అవ్వలేదు. కనకరాజు తను సంపాదించే చాలు, పెద్ద ఆయన దగ్గర నుంచి ఏ డబ్బు వద్దని చెప్పేశాడు. దానివల్లే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా చూడు, వెళ్లి మనుషుల్ని పంపిస్తా. డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టలేదు. ఇంకిదంతా వద్దునన్నా. డైవర్స్ ఇచ్చేస్తే ఎక్కడ తన కూతుర్ని తన నుంచి దూరం చేస్తారో అని కనకరాజు డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేయలేదు. దీని గురించి మాట్లాడడానికి వచ్చిన పెద్ద ఆయన కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వెళ్లిపోయాడు. పెద్ద ఆయన తన కూతురు కోసం అన్ని భరించాడు. ప్రతిరోజు ఈయనతో నేను ఇలాగే చచ్చి బతుకుతున్నా. ఇలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెద్దవై ఓ రోజు తన భార్య మీద చేయి చేసుకున్నాడు. పెద్ద ఆయన కూతురు కూడా, నేను అతనితో బతకలేను, నన్ను వాడి నుంచి విడదీసేయండి, నేను నా కూతురు ప్రశాంతంగా బతుకుతాం, అందుకు వాడు చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పింది. తన కూతురే ఆ మాట చెప్పాక ఏ ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు అనుకుని కనకరాజు నేసేయటానికి పెద్ద ఆయన సిద్ధమయ్యాడు. కానీ వాళ్లు ప్లాన్ చేసిన రోజున కనకరాజుకి యాక్సిడెంట్ అయిందని డ్యూటీకి అతను బదులుగా సుబ్బరాజు వెళ్లాడు సార్. ఆ కిరాయి గుండాలు చీకట్లో వచ్చింది కనకరాజే అనుకుని సుబ్బరాజును చంపేశారు సార్. ఇదే సార్ అసలు నిజం.
లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. ఆర్డర్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఓకే? Yes sir. ఏమండి? అమ్మ ఫోన్ చేసింది. పండగ హాలిడేస్ కదా, పిల్లల్ని చూడాలనుందని రమ్మనంటోంది. ఫోన్ మోగుతుంది, తీసుకురా పో. ఫోన్ తీసుకురా. ఆన్ చేసుకో. హలో శేషు గారా? నమస్కారం సార్, పెద్దని ఇంటి నుంచి మోహన్ రావు మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు సార్, మామయ్య ఏదో మీతో మాట్లాడాలి అన్నారు. అది మీ టైం చూసుకుని ఒకసారి చెప్పారంటే ఆయనే వచ్చి కలుస్తానన్నారు. ఆయనే వస్తానంటే చాలా గొప్ప విషయం. ఏమంటారు? హలో కట్ చేశాడు. అమ్మ ఫోన్ చేసింది అన్నాను కదా. విషయం చెప్పే, ఇందాక నుంచి అదే చెప్తున్నాం. అందరినీ చూడాలనుందని రమ్మన్నారు. వెళ్ళరావచ్చుగా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి ఇవన్నీ చెప్తున్నాను. మరి ఏం చేయమంటావు? నాన్నకి చాదిస్తాం అనుకుందాం, కనీసం మీరైనా దిగి రావచ్చు కదా. నేను అదే చెప్తున్నాను, మీ అయ్యకి ఏజ్ అయిపోయింది కదా, ఆయన్నే వచ్చి మాట్లాడమని చెప్పు. చెట్టి వైవే కోపం ఒకటి. ఏందిరా, దారికి వచ్చాడా లేదా? దారికి రాకుండా ఎక్కడికి పోతాడు మావయ్య? రేపెళ్ళి నేను మాట్లాడొస్తానుగా, పని సాధించుకొస్తా. ఏ బుజ్జమ్మా, ఎలా ఉంది? సార్, పెద్ద ఆయన ఇంటి నుంచి మోహన్ రావు అనే వ్యక్తి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు సార్. ఈ ఫ్యాక్స్ ఆన్ లో ఉందేమో చూడండి. అలాగే సార్. సార్ ఏం చెప్పమంటారు? ఫ్యాక్స్ ఆన్ లో ఉందో లేదో చూడమన్నా. అలాగే సార్. ఏ బుజ్జమ్మా, సారీ, నేను నన్ను క్షమించు. అదిగో వచ్చేసాడన్న. ఏంటి రమ్మన్నారా? ఇదిగో వాడు చాలా చిరాగ్గా ఉన్నాడయ్యా, ప్రతిదానికి చిందులేస్తున్నాడు. తెలుసు కదా, నేను మావయ్య సమాధానం చెప్పాలి. సార్ సార్ ఏంటేదో మాట్లాడుతున్నారు సార్? అదేం లేదు సార్, మనకు తెలిసిన వాళ్ళే అందుకే. తెలిసిన వాళ్ళు అయితే స్టేషన్ లో మాట్లాడడం ఏంటి? నీకు వాళ్ళు చుట్టాలైతే ఇంటికి పిలిపించుకో, ఇది నా స్టేషన్. అలాగే సార్. ఇదిగో ఇదిగో ఇందులో డీటెయిల్స్. ఇదిగో మోసస్, నిన్నేనయ్యా. ఊరికే ఉండలేవా? సార్ లేచి వస్తే ఇప్పుడు తన్నులు తింటావు. ఊరుకోరా, పాతకరా. మూర్తి సార్, బ్యాగ్స్ రెడీనా? సార్ నమస్కారం సార్, మీకోసం నేను. అయ్యా అయ్యా, మిమ్మల్ని ఒకసారి కలుద్దామని వచ్చానయ్యా. చైన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, దయచేసి దాని గురించి కొద్దిగా చూడండి అయ్యా. ఇంకా ఎన్ని రోజులు కావాలయ్యా? ఆ పనిలోనే ఉన్నాం సార్. వెనక నుంచి తోస్తూనే ఉండాలా? ఇడియట్స్. ఇంకో రెండు రోజులు మాకు టైం ఇవ్వండి, సరేనా? వెళ్ళండి. అలాగే అయ్యా. నమ్మకం ఉంచండి. మా సార్ ఏ ఏరియా అని చెప్పారు? గణేష్ థియేటర్ దగ్గర. సరే వెళ్ళండి. మనకి చేతగారి పని అంటూ ఏదీ లేదు. ఇది ఒక చిన్న విషయం, చెప్పిన పని కరెక్ట్ గా చేసి ఉండాల్సింది. తప్పు జరిగిపోయింది,
అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అది ఎన్ని రోజులో చూద్దాం. చెప్పాలంటే ఆ సచ్చినోడి మొహం కూడా నేను చూడలేదు. వాళ్ళ కుటుంబానికి ఏం చేయాలో చెప్పండి, చేసేద్దాం. డ్యూటీ చేసి ఏం పీకేడని అలాగా. 2 నిమిషాలు, ఇప్పుడే వస్తాను. ఏంది బాబు, కాఫీ ఆరిపోతుంది, తాకపోయావా? పర్లేదు సార్, థ్యాంక్ యూ. ఏం చెప్తున్నాను, ఆ చనిపోయినోడి మొహం కూడా నేను చూడలేదు బాబు. ఆ పోలీసుడి కుటుంబానికి ఏం చేయాలో అది నేను చేస్తాను. ఏంటమ్మా, వెళ్ళి తినమ్మా. రావేరా అమ్మా, ఆ ఇన్స్పెక్టర్ గురించి చెప్పానే. అవును, ఈ బాబే. నమస్తే అండి. సైగ చేస్తే చాలు, మన వాళ్ళు ఏమైనా చేస్తారు, అది వేరే విషయం అనుకో. కానీ మీరు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు గౌరవించాలిగా. ఈ కేసు నుంచి మీరు తప్పుకోండి, అందుకు ఏం చేయాలో అది చేస్తాను. డబ్బు అయినా సరే, వస్తువు అయినా సరే, ఏది కావాలో నువ్వే తెలుసుకో. సార్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడితే మొహం పగలగొడతాను. మర్యాదగా మీరే వచ్చి బండెక్కితే బాగుంటుంది, లేకపోతే కాళ్ళు ఇరకొట్టి తీసుకెళ్ళ. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారా? ఎవరు మావయ్య ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. మావయ్య మాట్లాడు. మావయ్య చెప్పండి. పొద్దునుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పారు, విషయం ఏంటో చెప్పండి. ఏంటి దొంగల్లా చూస్తున్నారు, చెప్పండి రా, ఏంటి విషయం? మూర్తి, వాళ్ళు కోపంగా చూస్తున్నట్టున్నారు, నాకు నవ్వొస్తుంది. వెళ్ళమను. రే పోండ్రా, నవ్వాగట్లేదు, పోండి పోండ్రా. మావయ్య ఇలా నిన్ను చూడలేకపోతున్నా. మావయ్య 5 నిమిషాలు లైట్తో వస్తా. నాన్నా నేను రెడీ అయిపోయా. దేనికి రెడీ? నానా ప్లీజ్ నాన్నా, నేను వస్తాను. మహి, నాన్న పని మీద వెళ్తున్నాడు, ఇంట్లో మొగాళ్ళు లేరు, నువ్వు ఇంట్లో ఉండటమే బెటర్, అర్థమైందా? అమ్మే తీసుకెళ్ళమంది నాన్న, రేపు కూడా స్కూల్ లేదు, నేను కూడా వస్తాను. అమ్మ చెప్పిందా? సరే ఉండు, నేను కనుక్కుంటాలే. అమ్మా నాన్న ఓకే అన్నాడు.
బట్టలన్నీ సర్దేయి. రే, ఖాళీ సూట్ కేసుతో బోల్తా కొట్టించాడే దొంగనా కొడుకుడు. ఏయ్, ఇద్దరు బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టవే, రెండు సూట్ కేసులు మోసుకెళ్ళలేను. ఏ మహి, టైం అవుతుంది, రారా. వస్తున్నాను. ఏయ్ బుజమ్మ, ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటైతి రెండు సూట్ కేసులొద్దు ఒకటి చాలని చెప్పానుగా. రే మహేష్, ఈ చార్జర్, టవల్, సోపు ఈ పై బ్యాగ్ లో పెట్టాను, మీ నాన్నకు ఒకసారి గుర్తు చెయ్యి. అలాగే అమ్మా. సరే, నేను బయలుదేరనా. రే జాగ్రత్తగా ఉండు, నాన్నను వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. జాగ్రత్తగా వెళ్ళరా. సరే వెళ్ళొస్తా. టేక్ కేర్ రా, బాయ్, జాగ్రత్త. అమ్మ తల్లి బయలుదేరుతున్నా. సరే తల్లి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. బాయ్. సరే నేను బయలుదేరుతున్నా. మామయ్య, రేయ్ మామయ్య, ఇక్కడ రా. ఏయ్, ఎవరయ్యా నువ్వు? స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తున్నావు, బయటికి వెళ్తావు ముందు. మామయ్య ఎక్కడ? బండి బయలుదేరింది సార్, ఫ్రాన్సిస్ కూడా ఉన్నాడు. అలాగా? అవును సార్. సరే, నేను చెప్పే వరకు బండి తిప్పుతూనే ఉండండి, ఊరు వైపు మాత్రం తీసుకెళ్ళదు. ఒకవేళ ఆకలి అంటే తినడానికి పెట్టండి. అలాగే. సరేనా, బండి ఇప్పుడు ఎక్కడుంది? అవును, నేను అలాగే చేస్తాను. నీకేంటి? అలాగా ఫోన్ డాడీకి ఇవ్వు. ఇదిగో నాన్న. ఏంటమ్మ తల్లి? నాన్న, మహేష్ నీలాగ పెద్ద పోలీస్ అవ్వమని చెప్తే హీరో అవుతాడంట. అలాగా? వాడు హీరో ఏం చేస్తాడ్రా? చెడ్డవాళ్ళని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. మరి నాన్న నిజంగానే చెడ్డవాళ్ళని బాగా కొడతారు. సరే, అమ్మ ఏం చేస్తుంది? లేదు నాన్న. తను లేదా? సరేలే. అమ్మ తల్లి, చేతికి ఏం అంటించుకున్నావు? ఆ చేతిలోమా? సరిగ్గా తిప్పి చూపించు. కింద పడిపోతావే. తర్వాత చూసుకోవాల్సింది నేనే. ఏంటి, ఏ మాట్లాడతావా మాట్లాడవా? ఏ ఏమైంది? ఏ మహేష్, అమ్మ మాట్లాడలేదు, మాట్లాడమని చెప్పరా. అమ్మా ప్లీజ్, అమ్మా నాన్నతో మాట్లాడమ్మా. అవును పాపం కదా. అమ్మా తీసుకున్నా. రే మహేష్, నువ్వు తిన్నావారా? సరేగాని సేఫ్ గా వెళ్ళిరా, జాగ్రత్తగా ఉండు. ఓకే, మీరు కూడా. ఓకే, సరే పెట్టేస్తున్నా. ఓకే బాయ్. ఇదిగోండి భోజనం, ఇదిగోండి తీసుకోండి. పాప నిద్రపోతుంది, తను లెగుస్తుందేమో. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? మీ అమ్మోళ్ళు ఇంటికి వెళ్ళాలి, అంతేగా, తీసుకెళ్తాలే. అదేం వద్దులే. మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేనేం ఎక్స్ట్రాలు చేయట్లేదు. ఇప్పుడు నేను వచ్చాననుకో బుజమ్మా. ఏయ్ నన్ను చూడు. ఏయ్ ఆగదు. అదేంటి, ఇందాక మాట్లాడినప్పుడు డల్ గా ఉంది, బొట్టు కూడా లేదు, ఇప్పుడు ఎలా వచ్చింది? అదంతా ఏం లేదు, ఉండింది. ఏయ్ నేను పోలీసుండే చెప్తున్నాగా, ఇందాక బొట్టు లేదు. లేదు, ఉండింది. ఏయ్ లేదన్నానా? ఇప్పుడేంటి, బొట్టు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? నేను కాల్ చేస్తానని తెలిసి మొహం కడుకొని బొట్టు పెట్టుకుని వచ్చావా? మళ్ళీ ఏం తెలియనుంది ఈ నాటలో. నచ్చితే నచ్చానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఏంటి దాకా? అంతేనా మనం? పాప
భాషకు సారం నీ కన్నులే తెలిపే మూగ సైగల భావం నారాకకై పిలుపే నీ దగ్గర లేనని కోపం మన ప్రేమ కథకు గెలుపే నీ దగ్గరవుతున్న వేళ మన మనసులకే మలుపే దూరమే దూరమై పోయే వేళ మౌన భాషకు సారం నీ కన్నులే తెలిపే మూగ సైగల భావం నీరాకకై పిలుపే నువ్వు దగ్గర లేవని కోపం మన ప్రేమ కథకు గెలుపే నువ్వు దగ్గర అవుతున్న వేళ మన మనసులకి వచ్చావు శ్వాసే అయ్యావు ఎన్నడు వీడని బంధం ఈ మనానుబంధం వేసే అడుగులలో చేసే ప్రతి పనిలో కనిపించేది నువ్వే ప్రతి ఆలోచన నువ్వే మనసులో ప్రేమని బయట పెట్టచ్చుగా ఏంటి ఇది పిల్లోని ఎత్తుకో లేకపోతే బ్యాగ్ తీసుకో అలా నిలబడ్డావే ఏంటి మళ్ళీ ఫస్ట్ నుంచా ఫోన్లో మాట్లాడుకొని కాంప్రమైజ్ అయ్యాం కదా ఏయ్ నా కళ్ళల్లోకి చూసి మాట్లాడవే చూడు మౌన భాషకు సారం నీ కన్నులే తెలిపే నీరాకకై పిలుపే మౌన భాషకు సారం నీ కన్నులే తెలిపే మూగ సైగల భావం నీరాకకై పిలుపే అతన్ని కోర్టుకు తీసుకెళ్లారా తీసుకెళ్ళాను సార్ మనోళ్ళు ఎవరు వెళ్లారు మురళి వెళ్ళాడు సార్ ఎలాగో బెయిల్ వచ్చేస్తుంది కదా సార్ బెయిల్ వస్తుంది కానీ 2 రోజులు 30 తిప్పలు పెట్టాం కదా దాన్ని జీవితాంతం మర్చిపోలేడు ఏంటి ఆ గణేష్ థియేటర్ దగ్గర చైన్ స్నాచింగ్ వీళ్ళే సార్ కాళ్ళు చేతులు ఎరక్కొట్టు చైన్ ఎక్కడుందో కనుక్కొని ఆవిడకి ఫోన్ చేసి రమ్మను అంటే సార్ చైన్ వీళ్ళ దగ్గర లేదు సార్ వాళ్ళ దగ్గర ఉంది సార్ ఏం చదువుతున్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ కన్ఫామా చిన్నపిల్లలు భయపడి అబద్ధం చెప్తున్నారేమో లేదు సార్ కన్ఫామ్ సార్ వీళ్ళ మీద ఆల్రెడీ ఒక చిల్లర్ కేసు ఉంది సార్ చైన్ అమ్మిన డబ్బులతో కొత్త ఫోన్ కూడా కొన్నారంట సార్
చెప్పండ్రా, ఎక్కడ పెట్టారు చైన్? సార్, మాకు ఆ చైన్ గురించి ఏమీ తెలీదు. రే, నేనేం చేయనురా, కేసు కూడా వాళ్ళ మీదకి దోస్తాను. చెప్పండి సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్? మాకేం తెలియదు అంటున్నా కదా. మీ అమ్మ నాన్నను పిలిపించనా? తెలియదని చెప్తున్నా కదా సార్. అనవసరంగా చేయలేపుతున్నారు, తర్వాత బాధపడతారు. మూర్తి, ఏంట్రా? లేకపోతే ఏంటి సార్, స్కూల్ పిల్లల మీద చేయలేపుతున్నారు. పాయింటే కదా మూర్తి, చదువుకునే స్టూడెంట్స్ ని ఎలా కొడతాం? ఏంటి మూర్తి నువ్వు, పిల్లల్ని అలా చేసేద్దాం సార్? అలా చేసేద్దాం. చేసేద్దాం సార్. సరేనా? చేసేద్దాం. ఓ, ఉండండి రోయ్, మీ పని అయిపోయింది. ఫోన్ చేశారా? మాకేం అక్కర్లేదు సార్. ఆకలేస్తే చెప్పండి, తెప్పిస్తాను. ఏం అవసరం లేదు సార్. అయితే మీరిద్దరూ నిజం చెప్పారన్నమాట. సరే, 5 లెక్క పెడతా. ఈలోపు మీలో ఎవరో ఒకరు నిజం చెప్పాలి. అలా చెప్పకపోతే మూర్తి, 1 విషయం బయట తెలిసి స్టేషన్కి మనుషులు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళి దాక్కుని సార్. అదే వద్దు మూర్తి. సార్ 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 సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ కాలు పట్టుకున్న సార్, లోపలికి రండి సార్, ప్లీజ్ సార్, రండి సార్, రండి సార్, ముందు రండి సార్. సార్ సార్ సార్, పదండి సార్, పదండి సార్. సార్ అదే ఈడి 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 సార్. ఇక్కడ ఉన్నాడు సార్. సార్ ఇక్కడే ఉన్నాడు సార్. బయటికి రాకండి సార్, ప్లీజ్ సార్, దయచేసి బయటికి రాకండి సార్, నేను చూసుకుంటాను సార్, ప్లీజ్ సార్. అందరూ దయచేసి కోఆపరేట్ చేయలే ప్లీజ్. మీకే చెప్పండి ప్లీజ్ అమ్మా, గొడవ చేయకండి. గొడవ చేయదు, చెప్పనా? వెళ్ళండి అమ్మా, చెప్పేది పిల్లవాడి తల్లిని కూడా. ఈ కేసు ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే 17 సంవత్సరాల కుర్రాన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ పేరుతో కాల్ చేశారు. ఇంత పెద్ద నేరాన్ని చేసిన ఇన్స్పెక్టర్ శేషు పోలీస్ స్టేషన్ నుండి పారిపోయారని కానిస్టేబుల్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పోరాటంలో పాల్గొన్న ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏమంటున్నారో చూద్దాం. పాపం ఒక చిన్న పిల్లాడని కూడా చూడకుండా
ఈ పోలీసుడు దయాదాక్షిణ్యాలు లేకుండా కాల్పులు జరిపి మరీ ఎంక్వైరీ చేశాడు. దీన్ని మా పార్టీ పరంగా ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పోలీసుడికి రాజీనామా ఇవ్వాలండి. అది మనమే ఇవ్వటం కాదన్నా, వాడే చెయ్యాలి. సస్పెన్షన్ ఇవ్వాలి. సస్పెండ్ అన్నా. దిశమ్మ సౌండ్ వినిపించింది. తిరిగి చూస్తే 10 మంది ఇటెళ్తున్నారు, 10 మంది అటొస్తున్నారు. ఉన్నట్టుండి అంబులెన్స్ వచ్చింది. వచ్చింది కానీ అది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలియదు. కానీ ఒకటి సార్, పోలీసులు మాత్రం బయటికి రాలేదు. ఎలాగో తప్పించుకెళ్ళిపోయారు సార్. పోలీస్ ఇన్స్పెక్టర్ శేషుని సస్పెండ్ చేయాలని ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే పోలీసులు తప్పు చేయకుండా ఉండడానికి ఉదాహరణగా ఉంటుందని అందరూ కోరుకుంటున్నారు. నేను బ్లాక్ చేయలేదు అంటే నేను లేనప్పుడు ఎవరో నా గన్ను బ్లాక్ చేసి ఉండాలి. ఎవరై ఉంటారు? అవును సార్, ఆయనే సార్ కాల్చాడు. కాల్చగానే అక్కడే పడిపోయాడు సార్. పోలీసులు అందరూ కలిసి తీసుకెళ్లారు. షూటింగ్ కేస్ మీకు ఆయన స్టైల్ గురించి తెలిసిందే కదా సార్. గన్ను నోట్లో పెట్టి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. షూట్ చేసింది చూసావా? లేదు సార్. అనవసరంగా మాట్లాడుకో పో సార్. నాకు నిజంగా ఏం తెలియదు సార్. అదేంటి, ఆ స్టేషన్ లో ఉండి ఒక్కడు కూడా చూడలేదా సార్? ఆ రోజు నేను స్టేషన్ లోనే లేను సార్. ఎంక్వైరీ చేయడానికి బయటకు వెళ్ళాను సార్. ఇలా జరిగిందని నాకు తర్వాత తెలిసింది సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. తీసుకొచ్చి నిజం ఒప్పుకొని బలవంతం చేశారు. తుపాకీ చూపించి బెదిరించారు సార్. నిన్ను షూట్ చేస్తానన్నాడా? అవును సార్. ఆ రోజు స్పాట్ లో నేను లేను సార్. బండి తుడిస్తూ బయట ఉన్నాను. గన్ ఫైరింగ్ సౌండ్ విని లోనికి వచ్చాను. గన్ ఆయన దగ్గరే ఉండింది సార్. కానీ ఆయన కావాలని చేయలేదు సార్. ఆ అబ్బాయి పరిగెత్తాడు, వాడిని తరుముకుంటూ వెళ్ళాం. గన్ ఫైరింగ్ సౌండ్ వచ్చింది. బయటకు వచ్చి చూస్తే ట్రిగ్గర్ చేసింది ఆయనే కదయ్యా. తుపాకీ దానంతటది పేలుతుందా? సార్ సస్పెండ్ అయ్యారని ఫీల్ అవ్వకండి సార్. ఎంక్వైరీ చేసేది మన వాళ్ళనే సార్. మేము చెప్పేదే కదా సార్. మేము చూసుకుంటాం సార్. మూర్తి సార్, గన్నుని బ్లాక్ చేయనేలేదు. మరి ఛాంబర్ లోకి బుల్లెట్ ఎలా వచ్చింది? అవును సార్, ఆ రోజు లాస్ట్ గా గన్ను పెట్టింది నేనే. అప్పుడు లాక్ చేసే ఉంది సార్. ఇప్పుడు కూడా ఆ గన్ని నేనే లాకర్ నుంచి తెచ్చాను సార్. మరెలా? నేను చేయలేదు. మరెలా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ లోపల పెట్టవయ్యా, నేరస్తుని అరెస్ట్ చేస్తున్నట్టు. మీ ఫోన్ ఇవ్వండి సార్. సార్ సార్ ఇన్న సార్ అచ్చి సార్, హాస్పిటల్ అంత పైన ఇరందుటాం. ఏసీ ఉంగులో కూడిగడుస్తు ఉన్నారు. ఫోన్ కొడుంగ. సార్ అది ఫేక్ న్యూస్ సార్? இந்த மீடியா காரங்க கிளப்பி விட்டுருக்காங்க சார். பையனுக்கு ஒண்ணும் இல்ல சார், நல்லதான் சார் இருக்கான். நீங்க அதுக்குள்ள தெரியாம இறங்க சார், பிளீஸ் சார். இருங்க சார், ஆட்டோ கூட்டுறேன் சார். ஆட்டோ கூட்டுறேன் சார். வேணா நான் பாத்துக்கிறேன்னு சொன்னேன்.
సార్. சொல்லு வாங்க மாப்ள கை கட்டு வாங்க சாப்பிடலாம். மேதப்பா போல தெரியல. வெளியே మర్చిపోయాను మీ బండి టైర్ పంచర్ అయింది, అది చెబుదామనే వచ్చాను సార్. సార్ నిజంగా అది చెబుదామనే వచ్చాను సార్. మీరు ఇది ఎవరికోసం చేశారు, ఎందుకోసం చేశారు అవన్నీ? సార్ పెద్ద ఆయన కోసం ఇచ్చేసాను సార్. టీవీ కొందామని షాప్కి వెళ్ళాను సార్. నా భార్యకి అక్కడ పెద్ద టీవీ నచ్చింది సార్. అది కొనేంత డబ్బు నా దగ్గర లేదు సార్. అసలు కొనకుండానే వచ్చేసాను సార్. ఇంటికి వచ్చి చూసేసరికి ఆ టీవీ ఇంట్లో ఉంది సార్. ఇదేంటి? సరే ఇదేంటి మరి? నిన్ననే టీవీ ఎవరు తీసుకొచ్చారు? కాస్త ఆగండి, ఇదిగోండి ఎవరో పెద్ద ఆయన మనుషులు ఇచ్చారు. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్. లెటర్లో ఉన్నట్టుగానే హెల్మెట్ పెట్టుకుని పెద్ద మనిషి ఒకడు నాకు పార్సల్ ఇచ్చాడు సార్. ఆ పార్సల్ ఓపెన్ చేస్తే దాంట్లో 100,000 డబ్బు, డమ్మీ మ్యాగ్జైన్ ఉంది సార్. ఆ లెటర్లో మీ గన్లో డమ్మీ మ్యాగ్జైన్ మార్చమని రాసింది సార్. డబ్బు కోసం ఆశపడి నేను దాన్ని మారుద్దాం అనుకున్నాను సార్.
ఏ ప్రకాశ్ సార్ బయట ఎవరో అరుస్తున్నారు ఎవరో చూడు. అలాగే సార్. ఎవరు లేరు సార్? ఎవరు లేరా? సరే నీ పని చూసుకో. సీఫోర్ స్టేషన్ రిపోర్టింగ్ సార్. ఓవర్ సార్. ఓకే సార్. త్వరగా బండి బయట. లోపలికెళ్ళి మీ గన్ తీసి చూశాను సార్. ఆ గన్లో డమ్మీ ఎలా పెట్టాలో నాకు అర్థం కాలేదు సార్. దాన్ని పైకి కిందకి లాగి చూశాను సార్. ఇంతలో బయట ఎవరో వచ్చినట్టు అనిపించింది. మళ్లీ ఆ గన్నని అదే ప్లేస్ లో పెట్టేసి నేను వచ్చేసాను సార్. లాస్ట్ వరకు ఆ డమ్మీని నేను మార్చలేకపోయాను సార్. సరే సార్, నన్ను క్షమించండి. గ్లాక్ చేసావా? ఇదిగో గన్నుని ఇలా పైకి లాగింది నువ్వేనా? అదే సార్, ఇలా ఇలా లాగాను సార్. ఇంకేం చేయలేదు సార్. నాకేం తెలియదు సార్. మిమ్మల్ని బండి మీద పంపించడానికి పంచర్ చేయమన్నారు సార్. ఒట్టేసి చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. బండి పంచర్ చేయమంటే మీరు పంచర్ చేశారా? అవును చేశాను సార్. మీకు ఇంకేం తెలియదు కదా? తెలియదు సార్. మిమ్మల్ని అందరినీ నమ్ముకొని గన్ ఆపరేట్ చేయడం కూడా తెలీదు. నువ్వు ఒక పోలీస్, పోలీస్ ఉద్యోగాల కోసం బయట కుక్కల్లా కొట్టుకుంటుంటే మీరేమో ఇక్కడికొచ్చి కూర్చొని పందులా తిని బలిసి. మూర్తి సార్, నేను చంపటానికి ముందే వెళ్ళని తీసుకెళ్ళిపో. లేవండి లేవండి. పదండి. సార్ సార్, ఇప్పుడు పెద్ద ఆయన అని తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటారు? పెద్ద ఆయన ఎందుకు ఇలా చేస్తాడు సార్? ఊరందరికీ తెలిసిన విషయమే. మీరు ఆయన్ని అరెస్ట్ చేసి అవమానించారు, దానికి రివెంజ్ సార్ ఇది. ఛాన్సే లేదు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితికి పెద్ద ఆయన కాకుండా ఇంకెవరు నా మీద చేసినా అది ఆయన మీదకే వస్తుంది. ఆ విషయం ఆయనకు కూడా బాగా తెలుసు. షోరూంలో మధుసూదన్ రావు భార్య పెద్ద టీవీ అడిగిందని ఆయనకి ఎలా తెలిసి ఉంటుంది? అవును కదా. అయితే దీనికి సంబంధించిన వాడు ఖచ్చితంగా అక్కడే ఉండాలి సార్. బాగా ఫార్వర్డ్ చేయండి. ఇంకా చేయండి. హే ఆ పాప, మధుసూదనే కదా ఇది? అవును సార్. ఫార్వర్డ్ చే, కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఏ ఆ పాప, ఏ ఆ పాప, పాప జూమ్ ఇన్ చే. హే కనకరాజు లేడు? అవును కనకరాజు సార్. నేనే గన్లో డమ్మీ మార్చమని చెప్పాను సార్. దాన్ని ఎలా మార్చాలో కానిస్టేబుల్ తెలియక గ్లాక్ చేశాడు. అందుకే నేను ఇరుక్కుపోయాను. నా మామగారిని నేను తిన్నగా ఎదుర్కోలేకపోతున్నాను సార్. కానీ శేషు గారు ఆయన్ని అందరి ముందు కొట్టి అవమానించి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాళ్ల మనుషులు ఖచ్చితంగా శేషు గారిని చంపడానికి ట్రై చేస్తారని, దీనికన్నా మంచి ఛాన్స్ దొరకదని ఆ గన్లో డమ్మీ మార్చడానికి ట్రై చేశాను. దీనివల్ల శేషు గారికి ఏం జరిగినా సరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికే వదలరు. ఆయన మీదున్న కేసు స్ట్రాంగ్ అవుతుంది. ఒకటి ఎన్కౌంటర్ చేస్తారు, లేదా నాన్ బెయిలబుల్ కేసులో లోపలికి తోస్తారు. అందుకే శేషుకేం జరిగినా పర్వాలేదు, నీకు మాత్రం నీ మామగారి ఎన్కౌంటర్ జరగాలి, అంతేనా? ఏం పోలీసోడివిరా, ఎక్కడ నా కూతురు నా నుంచి విడదీస్తారో అన్న భయంతో ఇలా చేశాను సార్. సారీ సార్, సార్ సారీ సార్. ఎస్ సార్, కనకరాజును పంపించేశా, మూర్తికి ఇన్ఫార్మ్ చేశా. పొద్దున్నే మూర్తి వెళ్ళి కనకరాజును తీసుకొస్తాడు. ఎస్ సార్. ఓకే సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే సార్, ఓకే సార్, నేను చూసుకుంటాను. హే 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 హే
కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపించింది కదా. అవును, ఎవరు లేరేంటి? సర్లే వదిలే రారా. జాగ్రత్త ఉంది, జాగ్రత్త. వీడి సాక్ష్యంతో నీకు ఉద్యోగం రానిస్తే ఇక నేనెందుకున్నట్ట? వీడు డ్యూటీ చేసి ఏం ఉద్ధరించాడనే చూడు, ఎట్ట కాలు మసి అయిపోతున్నాడు. ఇప్పుడు ఇక ఎట్ట వచ్చింది నీకు ఉద్యోగం? కాకి డ్రెస్ తీసేస్తే నువ్వు అసలు మగాడివే కాదు. ఒరే, నీకే ఎంత ఉంటే నాకెంత ఉండాలా? ఈ దేశం పోయి ఏడవ చోట చంపేసేవాడిని, కాని నీ కళ్ళ ముందే ఎందుకు చేశాను? ఏది చేసినా దాని వెనక ఒక అర్థం ఉండాలి కదా శేషు, నీకు తెలియదేముంది? ఇక మీదట నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయము నేనే రాస్తాను. సరే, ఇంటికి పరిగెత్తు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏయ్, నీ మంచికే చెప్తుండా, వచ్చేటప్పుడు తలుపులు తెరిచి వచ్చినట్టుండవు. ఓ, నన్నే బండెక్కిచ్చి ఊరంతా తిప్పుతావా? ఇప్పుడు నువ్వు పరిగెత్తరా? ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైందండి, ఏమైంది చెప్పండి. ఏ తమ్ముడు శేషు, ఇంటికి పోయావా? నీ పెళ్ళం బిడ్డలు సేఫ్ గానే ఉండారా? సేఫేలే, చెప్పాను కదబ్బా, ఇకపై నీ జీవితంలో జరగబోయేది నేనే రాస్తానని. ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు దాకా నీ పెళ్ళం బిడ్డలతో హ్యాపీగా ఉండు. ఏంది, అర్థం అవుతుందా? నేనేంటో వదిలేసి వచ్చాను, నా మాటే అవుతూటా నా బాటే పులివేట, తొడకొడితే తోలు తీస్తా, తోడుంటే నీడవుతా, రౌటీలా గుండాలా గుండెల్లో నిదరోతా. ధర్మంనే వెళ్లే మార్గం, న్యాయంనే నమ్మిన మార్గం, కంట్రీలను కడతీర్చే ఈ కాకి. రౌడీ రాజకీయాల్ని దోచే దుర్మార్గులని ఇలాపై ఉంచదు ఇక బాకీ.
wanna hate me? Hey mama, you 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 wanna hate me? Nee devaro, nee nento, vadilesi vachano. Na mate o tuta na pate puli veta you can call me a raja cuz I'm king of the whole world ha, you can call me a raja not yard yard I'm a villain not a hero I'm a 10 not a 0 I'm the only one that's ready for a fight and I will kill tell me if you're ready or not let's start cuz I'm about to take it to the top like what డ్యూటీలో అడుగెడితే మీ డేటా రావలసిందే ఆడెంతటి వాడే అయినా ఆడంతం చూడాల్సిందే చట్టం అంటే నాకే ఇష్టం దానికి జరగనివ్వనే నష్టం ఎదురొచ్చిస్తే నా కౌంటర్ అవ్వాల్సిందే ఎన్కౌంటర్ నా రూటే సెపరేట్ వదలను ఎలాంటి వాణ్ణి అవునవును ఇదిగో అమ్మా ఆ పోలీసుడు భార్య వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇప్పుడే వచ్చింది అంతా నయమైపోతుంది అర్థం అవుతుందా ఇదిగో నీ మొగుడు వాడిని కాల్సింది కాక నువ్వు చంపేద్దామని వచ్చావా పోవే బయటికి దయచేసి సర్వకర్మని వెళ్ళిపోతాను పోవే ముందు మాకంతా తెలిసే గాని పెద్ద పరామర్శించడానికి పళ్ళు తీసుకొచ్చింది పళ్ళు మీరెవరు బాగుపడరే నాశనం అయిపోతారు సై నీ కుటుంబంలో అందరూ నాశనం అయిపోతారే మీ పిల్లలకు కూడా అదే కథ పడుతుంది మీరందరూ మట్టి కొట్టుకుపోతారే మట్టి కొట్టుకుపోతారు ఇంట్లో ఎవరో బాగుపడరు నాశనం అయిపోతారు చూస్తూ ఉండు నీ మొగుడు చేసింది చూడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు గుడికండి గుడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా నేను వెళ్ళమన్నానా నాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుక్కొని వచ్చావా రికమెండేషన్ కోసం ఆడవాళ్ళని పంపించావా అని అడుగుతున్నారు వాళ్ళు నేను చేతగాను వాణ్ణా మరెందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ముందు తర్వాత మాట్లాడుకుందాం మాట్లాడుతున్నావు కదా ఏంటి ఇది పెయింట్ తుడుచుకో మొహానికి పెయింట్ అంటుకుంది అమ్మతల్లి చూడు చిన్నపిల్లలాగా పెయింట్ పూసుకుంది నాన్నకు చిన్న పని ఉంది బయటికి వెళ్ళి వస్తాడు అమ్మ దగ్గరికి వెళ్ళు అమ్మ నాన్న ఆడుకుంటున్నాం కదా అమ్మ కాలు జారి పడిపోయింది నిజంగా ఇలా చూడు ముందు నీ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు నీ మొగుడు సమస్యలన్నీ తీరాక వద్దు గాని నేనుండగానే ఇంత రచ్చ చేస్తుంటే ఎవరూ లేకపోతే పరిస్థితి ఏంటి ఇదిగో చూడు ఆయన నన్ను కొట్టేసి వెళ్లారంటే తర్వాత వచ్చి బుజ్జగిస్తారు అప్పుడు నేను ఇక్కడే ఉండాలి వెళ్లేటట్టయితే నువ్వు బయలుదేరి వెళ్ళు అంతా రెడీ సార్ వస్తున్నాను సార్ ఒక 5 మినిట్స్ లో ఉంటాను సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ గుచ్చుకుంది ఈమెకేనా ఎవరా నీకు డబ్బులు ఇచ్చారు ఎవరిచ్చారా నీకు డబ్బులు ఎవరు చేయమని చెప్పారు ఎవరో చెప్పారు
సూపర్ రా, నువ్వు చాలా బాగా తలం తింటున్నావు. సూపర్ కొడుతున్నావురా, కొట్రా 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 కొట్రా, సూపర్ 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 కొడుతున్నావురా, అలా కొట్రా. ఏ కార్తీక్ సూపర్ రా, బాగా కొట్టించుకోరా, ఎక్కు బండి ఎక్కు. ఇలా దొరికిపోయావట్రా ఏజైనాయ్ గారు, బాగా దొరికిపోయినాడు. ఇదా కమిషన్ లో ఉండే లేడీకి పంపించు, తను చూసుకుంటది. అలాగే మావే. చూసారా సార్, డ్యూటీలో లేనప్పుడే ఈయన ఇంత రచ్చ చేస్తున్నాడు. ఈయన కాల్చలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఏంటయ్యా ఇదంతా? మేమేమైనా పని పాట లేకుండా వచ్చి కూర్చున్నాం అనుకున్నారా? పైన ఉన్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పేది సార్? ఇన్ని రోజులు మీకోసం ఎదురు చూశాం సార్, ఈ కేసు ఇంతటితో మూసేద్దాం సార్. సార్, నా సైడ్ నుంచి ఇంకా ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు సార్. ఏం ఎవిడెన్స్ ఇస్తారు సార్? చచ్చిపోయిన వాడి మీద నింద మోపి మూసేస్తారు అంతేగా? దీనికంత టైం లేదు సార్, దయచేసి ముందు బయలుదేరండి. టైం లేదా మేడం? నాకు సాక్ష్యం చెప్పే ఒకే ఒక పోలీసుని కూడా అన్యాయంగా చంపేసి అసలు మీరంతా మగాళ్లే కాదంటున్నాడు. వాణ్ణేం చేయలేకపోతున్నాను. ఇదంతా దాటుకుని నేను ఇంకో సాక్ష్యాన్ని తీసుకొచ్చినా అది వినటానికి మీకు టైం ఉండదు. ఎనీవే థాంక్స్ మేడం. మీ స్టేషన్ నుంచి ఒకళ్ళని సెట్ చేసి తీసుకొస్తారు, అదంతా మేము. మేడం ఉండండి, ముందు ఆయన తీసుకురానివ్వండి. నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అప్పుడు డిసైడ్ చేద్దాం. మీరు చెప్పిన ఆ వ్యక్తిని ఎల్లుండి తీసుకురండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. చెప్పండి. శేషు ఈ రోజు కమిషన్ కు వచ్చి ఎవరో కానిస్టేబుల్ ని ఎవిడెన్స్ గా తెస్తానంటున్నాడు. ఆ సంగతి ఏంటో చూసుకో. అదంతా ఏం ప్రాబ్లం లేదు మేడం, నేను చూసుకుంటాలే. మనల్ని దాటుకుని వాడేం చేయలేడు మేడం, నువ్వు పోనేరా, నేను చూసుకుంటాలే. నేను చెప్పాను కదా మేడం, చూసుకుంటారా? బాగా దొరికిపోయారా వీడు? ఇప్పుడే వీడియో ఆవిడకి పంపిస్తానరా. సార్ వద్దు సార్. వద్దు సార్, మామయ్యకి తెలిస్తే బాగోదు. నీతో చెప్పింది ఏంది, నువ్వు చేసి వచ్చింది ఏంది? వద్దు నేను చెప్పాను కదరా, ఏం చేసావు? మన వాళ్ళ పిలవండిరా.
ఏయ్ బుజ్జమ్మా, ఆకలిస్తుందే, తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అర్థం కాదా నీకు? ఏంటి, ఎందుకు స్టవ్ ఆఫ్ చేశారు? ఏయ్ కళ్ళలోకి చూసి మాట్లాడు. కళ్ళు చూసి మాట్లాడిన విషయం చెప్పండి. సరే సారీ. ఎన్ని రోజులు అనిపించలేదా? సరే సారీ. ఏయ్ సారీ చెప్పాను కదా, కాళ్ళు పట్టుకోవాలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును, కాళ్ళు పట్టుకోండి. ఏయ్ దా వద్దులు. ఏయ్ కాళ్ళకి తగిలిందా? సారీ. సరిపోయిందా? హలో, ఈ పాత సినిమాలన్నీ వద్దులే కానీ కాళ్ళు పట్టుకో. సరే బుజ్జమ్మా, సారీ, దయచేసి నన్ను క్షమించు. ఏ కాళ్ళు పట్టుకున్నానే, సారీ కూడా చెప్పాను, పాపం అనిపించట్లేదు, ప్లీజ్ కమ్ ఆన్. ఏంటి, యు ఆర్ అండర్ అరెస్ట్. తను కాల్చింది చిన్న పిల్లాండి సార్, వాడి వయసు 17 సంవత్సరాలు. వాడు ఈ రోజు చచ్చుంటే ఈ కేసు లేదు, కమిషన్ లేదు. వాడు ప్రాణాలతో ఉన్నదాన్ని మీకు అనుకుగా మార్చుకుంటున్నారు సార్, ఇది న్యాయంగా ఉందా? సరే మేడం, అయినా ఆయన చెప్పే వాంగ్మూలం ఏంటో తెలియకుండా డెసిషన్ ఎలా తీసుకుంటాం? దానికే కదా ఈ కమిషన్ వేసింది. ఊరంతా తెలిసిన విషయాన్ని ఇప్పటిదాకా డిస్కస్ చేసి ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుండి ఒక మనిషిని తీసుకొస్తారేంటి? ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఇది దొంగ సాక్ష్యమే అయి ఉంటుంది. మేడం, ఇదంతా దొంగ సాక్ష్యమని ఎలా అనుకుంటున్నారు? మీరు ఊహించిందంతా కరెక్ట్ అని చెప్పలేం, నిజమో అబద్ధమో విచారణ చేస్తే తెలుస్తుంది. నేను దీన్ని ఎంక్వైరీ చేస్తాను, మీకు ఈ కమిషన్ లో ఇష్టం ఉంటే ఉండండి, లేదంటారా నాకు ఇందులో ఇష్టం లేదని డాక్యుమెంట్స్ అన్నిటి మీద సైన్ చేసి తిన్నగా వెళ్ళిపోండి. సార్, మీరు వెళ్ళి ఆ పీసీని కొంచెం లోపలికి పంపండి. ఓకే సార్. ఆయన గన్నలో మీరు బుల్లెట్స్ ని మార్చి పెట్టడానికి ట్రై చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఈయన అబద్ధం చెప్తున్నారు సార్, దానికి నాకు ఏ సంబంధం లేదు సార్. నన్ను చెప్పమని బలవంతం చేస్తున్నారు సార్. నేను చెప్పాను కదా, ఇక మీరే చూసుకోండి ఈ కేసుని. నేను నా రిపోర్ట్స్ ఇవాళే సబ్మిట్ చేస్తా, మీరు తీరిగా ఒక్కొక్కళ్ళే ఎంక్వైరీ చేయండి. సార్ రండి సార్. ఏమయ్యా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఇలా కూర్చోండి సార్. ఇదిగో ఏం జరిగిందయ్యా, నాకేం తెలియదు అనుకోకు. కమిషన్ లో ఎందుకు అబద్ధం చెప్పావు సార్? ఏంటి సార్? ఇదిగో నిజం చెప్పా, నువ్వు చెప్పేది అబద్ధం అని కనుక్కోలేనంత పిచ్చోడువా, మర్యాదగా చెప్తావా లేదంటే లోపలైనా? సార్ జరిగిందంతా చెప్తాను సార్, నేనే సార్ గన్లో మ్యాగజైన్ మారుతాను ట్రై చేశాను సార్, ఇదంతా చెప్పాలని అనుకున్నాను సార్. ఇంతలో పెద్ద మనుషులు నా కూతుర్ని తీసుకెళ్లారు సార్. బావా, నాకు ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం కదా, లేపేద్దామా? నేను ఇలా చెప్పాను కాబట్టి నా కూతురు వదిలే సార్, నా కూతురే నాకు ముఖ్యం సార్. ఎవరు సార్ ఆ పెద్ద ఆయన? ఆయన మీద కేసులు మొత్తం రీ ఇన్వెస్టిగేషన్ చేయండి, డిపార్ట్మెంట్ అంటే ఆకతాయితనంగా ఉంది ఆయనకి. ఇదిగో ఎందుకని మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు? మేమేం చేసాం? పోలీసుడు అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏ అమ్మాయిని సార్? మరీ తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏంటయ్యా ఏంటి? ఏం లేదయ్యా, మిమ్మల్ని తొందరపడొద్దని ఆ రోజు చెప్పాను కదా, ఆ కానిస్టేబుల్ వచ్చి నేనే డమ్మిని మార్చానన్నా ఎవరు నమ్మేవాడు కాదు. ఇంతలో అనవసరంగా అమ్మాయిని. ఏ అమ్మాయిని? అయితే నువ్వు చేయలేదా సార్?
మీరేంటి సార్ ఎప్పుడు చూసినా నన్ను ఎలమనిస్తారు? మావయ్యకి చెప్పకుండా ఏమైనా చేస్తానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే అంటున్నారు మీరు, ఎందుకు చేస్తా చెప్పండి. భద్రంగా వదిలేశారా? వదిలేశాను సార్, అలా బస్ స్టాండ్ దగ్గర రెండు రౌండ్లు వేసి వదిలేశాను. సరే మీరు వెళ్ళండి. అలాగే ఉంటాను సార్. సూపర్ ఐడియా సార్. ఆ మధుసూదన్ గారు నిజం చెప్పినా ఈ కమిషన్ వాళ్ళు ఏదో తిరకాసు చేసి ఉంటారు, కానీ వాడి కూతురుని కిడ్నాప్ చేసి ఒకే దెబ్బకి రెండు పెట్టాలని పడేశారు. పెద్ద అయినా దొరికిపోయాడు, మనకి ఫేవర్ జరిగింది సార్. కానీ ఇదంతా వాళ్ళకి సరిపోదు, వాళ్ళని ఇంకేదో చేయాలి సార్. పోలీసు వాళ్ళతోనే పెట్టుకుంటారా? అంత ఆలోచించాల్సిన అవసరం లేదురా, నాకు ఉద్యోగం రాని చెప్తా. మీరు పనిచేయండి, మండే డైరెక్ట్ గా కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి. అక్కడికి ఇలా ఇవ్వండి సార్, ఇదిగో సేతుపతి, నీ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మండే వచ్చేటప్పుడు షేవ్ చేసుకుంటరా. పెట్టా, ఊరికే వాగుతా ఉంటారు ఎందుకో? వాడి మీద అసలు దయ చూపించదు మావయ్య, యూనిఫామ్ లేకపోతే ఇలా ఆడుతున్నాడు. రేపు డ్యూటీ ఎక్కాడా ఇక మన పని అయిపోయినట్టే. వాడు ప్లాన్ చేసేలోపు మనమే ఏదో చేయాలి మావయ్య. వాడు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి, అది నేను చేస్తాను. వాడికి రూపురేఖలే లేకుండా చేస్తాను. ఏంటి ఏంటి? ఏం లేదు ఆఫీసర్. పట్టుకోరా బండి. రివర్ ఏమైందా? ఏంది సార్? యాసిడ్ పడిందా? ఇడియట్, ముందు బండి దిగు. ఏం పర్లేదు చూసుకోరా. ఏ దిగరా, ఆటో ఆగాగు. ఏయ్ బండి దిగు, ముందు దిగరా సార్. ఏం పర్లేదు సార్, నేను చూసుకుంటాను సార్. ఆటో ఆటో ఆగు, హాస్పిటల్ మీరు జాగ్రత్త సార్. చూసుకుంటాను వెళ్ళు, కాల్ చేయి. అలాగే సార్. చెప్పవే. వస్తున్నారు. ఏయ్ క్లియర్ గా చెప్పు. మనుషులు వచ్చేస్తున్నారు. ఏయ్ ఏం అర్థం కావట్లేదు, క్లియర్ గా చెప్పమన్నానా? ఏంటి చుట్టూ మనుషులు ఉన్నారండి. భయపడద్దు, నీకేం కాదు, భయపడద్దు. నీకేం కాదు, నేను వస్తున్నాను. సరేనా? లోపలికి వస్తున్నారు. నేను వస్తున్నాను. నాకు చాలా భయం వేస్తుందండి. ఏం కాదు, నువ్వు భయపడద్దు, పిల్లలు భయపడతారు. ముందు పిల్లల్ని తీసుకుని బెడ్రూమ్ కి వెళ్ళు. ఏం కాదు, నీకేం కాదు, మేము పక్కనే ఉన్నాను. ఇవ్వమని చెప్పానా? మహే భయపడుతున్నావా? లేదు నాన్నా. నాన్న చెప్పేది విను. సరేనా? సరేనా అన్న. అమ్మకొని మహేష్ ఇక్కడికి వెళ్తున్నాడు. నెక్స్ట్ 10 నిమిషాల్లో ఇంట్లో ఏం జరగబోతుందో నాకు తెలుసు. భయపడకుండా నేను చెప్పినట్టు. ఫోన్ తీసుకెళ్లి వాళ్లకు వినిపించే చోట నించోని నేను చెప్పింది చెప్పు. ఒక్క నిమిషం.
రై. ఏమండి ఇలా రండి, పాపతో ఏంటి ఆటలు, రండి. మహేష్ ఎంత అల్లరి చేస్తున్నాడో ఒకసారి చూడండి, త్వరగా రండి. వాడలేకడికి ఏమండి, త్వరగా రండి, నేనేం చేయలేకపోతున్నాను, రండి. చెప్పనా, వాడు ఇంట్లో ఉన్నాడురా. ఎవరన్నా? చేసుకోడరా, ఛాన్సే లేదన్నా, వాడిక్కడే ఉన్నాడు. వాడి భార్యతో మాట్లాడుతున్నాడు రా. ఇప్పుడే మమ్మల్ని తరుగుకుంటూ వచ్చాడన్నా, అక్కడ ఉండే ఛాన్సే లేదన్నా. తిక్కలోడ, చూడండి భయంగా ఉంది. వాళ్ళు అప్పుడే వెళ్లారు, నేను ఇంట్లో లేనన్న విషయం తెలుసుకుని మళ్ళీ వస్తాను. ఇక్కడే ఉన్నాడురా. అయ్యో నేను చెప్పేది నిజమన్నా, అక్కడికి వచ్చే ఛాన్సే లేదన్నా. కన్ఫర్మా? కన్ఫర్మ్ అన్నా. కన్ఫర్మా అన్నా, నా మాట నిజం నమ్మన్నా. పెట్టుకో, సరే సరే కొట్రా, కొట్టో, దొట్టి కొట్రా. నేను నీతోనే ఉన్నాను, నీకేం కాదు. ఇది కూడా పడగొట్టండి రా. భయపడద్దు, నీ ఫేస్ లో భయాన్ని చూపించద్దు. ఏ పక్కకెళ్ళు అన్నా, నువ్వు రానా. ఏమండి ఏమండి, రండి ఒకసారి, ఇలా రండి. బాబు బాగా అలర చేస్తున్నాడు. ఈ డ్రామాలు మాకు తెలియదు అనుకుంటున్నావా? ఫోన్లో ఎవరో నీ మొగుడేనా? ఏ శేషో, నీ పెళ్ళం పెట్టలు సరిపోవటం నువ్వు వినాలా? ఏ మహేష్ వచ్చాడా? లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. మహేష్ గట్టిగా పట్టుకొని పైకి కాల్చరా. ముందుకేసిన వాళ్ళకు గురి పెట్టి కాల్చరా. నీ మూడు వస్తే చెప్పు. ఏ పది నిమిషాల్లో వస్తారంట, నువ్వే చెప్పేసిల్లు. ఆటలదు, ఏమైందిరా మావయ్య? పని అవ్వలేదు మావయ్య. నీకు పని అప్పగించాను చూడు, పనికి మాలనోడా. వదిలేసావంటా, వాడికి ఉద్యోగం దొరకకూడదు. వాడు కాల్చున్నాడు, హాస్పిటల్లోనే ఉన్నాడా? ఏసేంట్రా, ఏసేంట్రా వాడిని? అలాగే నేను ఇంటికి వెళ్లే లోపు వాడిని ఏసేసావనే న్యూస్ రావాలి నాకు. సరే మావయ్య, ఏసేంట్రా పోయే, ఉండ్రా. మిమ్మల్ని నమ్ముకుంటే ఏ పని జరగదు, వెళ్ళిపోండిరా, నేను చూసుకుంటాను. ఎక్కడున్నారా? జాగ్రత్త, అందరూ నిద్రలేస్తారు. రేయ్ శేషురా, భుజమా తినేసావా? పిల్లలు పడుకున్నారా? సరే, అనుకున్నా ఇంకెందుకు చిన్నపిల్లల ఆటలు, డైరెక్ట్ అయిపోయాంటో వదిలేసి వచ్చాను నా మాటే ఓటూటా నా వాటే పులివేట తొడకొడితే తోలు తీస్తా తోడుంటే నీడవుతా రౌటీలా గుండాలా గుండెల్లో నిదరోతా ధర్మమే వేడే మార్గం న్యాయమే నమ్మిన మార్గం స్త్రీలను కర్తించేది కాకి రౌటీ రాజకీయాన్ని దోచే దుర్మార్గం.
నేనెవరో నేనేంటో వదిలేసి వచ్చాను నా మాటే తూట నా పాటే తులివేట నేను ఇంతకు ముందే చెప్పాను నీకు, సీరియస్ గా చూడకు నవ్వు వస్తుంది అని. వాడి సంగతి చూడరా, నొప్పిగా ఉంది సార్. అయ్యా ఎవరైనా కాపాడండి. ఏ అరిస్తే పొడుస్తా సార్, రావద్దు. వచ్చారంటే పొడిచేస్తాను, దానికి నాకు సంబంధం లేదు సార్. వస్తే పొడుస్తా, వెళ్ళిపోండి సార్. నీ చెయ్యి వణుకుతూ చూసుకో, సైలెంట్ గా వెళ్ళిపోతే నిన్ను వదిలిపెట్టేస్తాను. పోరా. ఏం కాదు ఏం కాదు, నేనున్నాను నేనున్నాను, నేను చూసుకుంటాను. నీకేం కాదు నీకేం కాదు. రండి రండి, త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని చంపడానికి వచ్చిన విషయం నిజమేనా? ఇన్స్పెక్టర్ శేషు గారే మిమ్మల్ని కాల్చారా? ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళిన మాట నిజమే. అందరూ ఆయనే కాల్చారని చెప్తున్నారు, కానీ ఆయన నన్ను కాల్చలేదు. ఆయన చేతిలో ఉన్న తుపాకీ కింద పడి దానంతట అదే పేలింది. ఆఖరికి నా ప్రాణాలు కాపాడింది కూడా ఆయనే. ఆయన మంచివారే, మేమే తెలియక ఏదో తప్పు చేశాం. ఎన్ని రోజులు మీరే కాల్చారని బాధపడుతూ ఉన్నారు కదా, ఇప్పుడు చూడండి, గన్ను మీ చేతిలో లేదన్న విషయం వాడే చెప్తున్నాడు. లేదే, అది అబద్ధం. గన్ను నా చేతిలోనే ఉంది. నమస్కారం అయ్యా. హాస్పిటల్ నుంచి అబ్బాయి డిశ్చార్జ్ తెలుసు చెప్పు. అది ఇప్పుడు శేషుయే చూసుకుంటున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు మీ మీద, ఎప్పుడేం చేస్తాడో తెలియట్లేదు. అందుకే కొన్ని రోజులు సరెండర్ అయిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు, సైలెంట్ గా వెళ్ళిపోండి. మన సేఫ్టీకే చెప్తున్నాను. అయితే ఇద్దరు పోలీసుల్ని తగలబెట్టి ఇంకా బయట తిరుగుతుండా, ఆడు ఎన్ని వేసేలా వేసినా నన్నేం బేకలేడు. అది కాదయ్యా, ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ ఉన్నప్పుడే మిమ్మల్ని రెండు రోజులు ముప్పతిప్పలు పెట్టాడు. ఇప్పుడు అరెస్ట్ చేస్తాడని చెప్పలేం, పైగా వాడు తిక్కలేడు. ఏమైనా చేయొచ్చు కదయ్యా, నేను చెప్పాల్సిన చెప్పానయ్యా, తర్వాత మీ ఇష్టం. ఎక్కడ తెచ్చారా?
ఎవరన్నా?